వెల్కమ్ టు విజన్ 5 TV. రామ్ చరణ్ ప్రస్తుతం నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాడు. నాట్ నాట్ స్టెప్పులతో మన గ్లోబల్ స్టార్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీతో తన మార్క్ వేసిన సంగతి తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ నటనకు ఫిదా అయ్యారు. ఇక ఒకప్పుడు బాలీవుడ్ మీడియాలో రామ్ చరణ్ తుఫాన్ చూసిన సినిమా గురించి తెలిసింది. రామ్ చరణ్ నటన లుక్స్ గురించి ఎలా ట్రోలింగ్ చేశారో అందరికీ తెలిసింది. అలా విమర్శలు ఎదుర్కొన్న అడ్డాలోనే మళ్ళీ పోడించుకున్నాడు. బాలీవుడ్ ఖాన్ త్రయం ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఖాన్ త్రయాలకు మన రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పులు స్టేజ్ మీద నేర్పించాడు. నాటు నాటు పాటకు షారుఖ్, సల్మాన్, అమీర్ కుప్పిగంతులు వేసిన వీడియో బాగానే వైరల్ అయింది. నాటు నాటు పాటను వారంతా కూని చేశారు. అయితే అక్కడ స్టేజ్ మీద ఉన్న నీతు అంబానీ మాత్రం రామ్ చరణ్ను పిలవడంని చెప్పింది. దీంతో షారుఖ్ ఖాన్ స్టేజ్ మీద నుంచే రామ్ చరణ్ను పిలవసాగాడు. మధ్యలో రామ్ అంటూ సల్మాన్ ఖాన్ పిలిచాడు. ఇక స్టేజ్ మీద ఉన్న డ్యాన్స్ వేయాల్సిందే తప్పదు అంటూ మైక్లో చెప్పేశారు. అలా మెల్లగా స్టేజ్ మీదకు రామ్ చరణ్ వచ్చాడు. షారుఖ్ వంగి నమస్కారం చేశాడు. రామ్ చరణ్ సైతం వంగి నమస్కారం చేశాడు. అమీర్ ఖాన్ ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ ప్రేమగా హత్తుకున్నాడు. ముఖేష్ అంబానీ అయితే రామ్ చరణ్ను హత్తుకుని భుజం మీద తట్టాడు. అనంత్ అంబానీకి రామ్ చరణ్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం స్టేజ్ మీద ఖాన్ తయంతో కలిసి రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పులు వేశారు. ఇక రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పులు వేస్తుంటే వాటిని చూసి ఖాన్ త్రయం అనుకరించేందుకు ప్రయత్నించారు. కానీ అది వారి వల్ల కాలేదు. ఎందుకంటే అక్కడ రామ్ చరణ్ వేసిన ఆ నాటు నాటు స్టెప్పులు ఎంత ఈజీ కాదన్న సంగతి తెలిసింది. ఇక రామ్ చరణ్ ఇలా ఖాన్ త్రయానికి నాటు నాటు స్టెప్పులు నేర్పించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తుఫాన్ సినిమాలోని పాటల రిలీక్స్ ఇప్పుడు సెట్ అవుతున్నాయి అంటున్నారు. ముంబై సైతం మనకే సలాం అంటుంది. థేకో థేకో అంటూ ఆ పాట ఇప్పుడు నిజమైందని అభిమానులు సంబరపడుతున్నారు.